ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమా అని నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ తన గుర్తును బుల్డోజర్గా మార్చుకోవాలని సటైస్ వేశారు. ఈ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్లో చెరువులు కరిపించకుండా పోయాయని, వరదలు వస్తే లక్షల మంది ప్రాణాలకే ప్రమాదము అన్నారు భట్టి. మీ కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు అధికారంలో ఉన్నప్పుడు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్లు చేసింది, మున్సిపల్ అనుమతులు ఇచ్చింది, ఇల్లు కట్టుకున్నాక యూటిలైజేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అంటే మీ తప్పిదాలకు పేదలు ఎందుకు బలి కావాలి అని అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని. అంటే నువ్వు మూర్ఖంగా అనవసరంగా ఏదో మూసి ప్రాజెక్ట్ చేస్తా అని చెప్పి ఇలా పేదల ఉసురు పోసుకోవడం మానుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరేం చెప్పిండ్రు, ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది? గరీబీకు హఠావ్ అంటది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే గరీబంకో హఠావ్ అంటుండ్రు. యా తుమ్ గరీబీకు హఠానా చాతే, యా గరీబంకు హఠానా చాతే, మై పూచినా చాతా హూ. ఈ హైడ్రా అనేది చెరువులో ఎఫ్టీఎల్ లెవెల్లో, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో బఫర్ జోన్ జోలికి కూడా పోలే ఇంతవరకు. బఫర్ జోన్ అనేది కూడా ఉంటుంది, అక్కడ కూడా పోలేదు. కేవలం ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో, ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో ఆ చెరువు అనేది కనపడదు హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం.